డ్యామ్ నుంచి నేరుగా లోయర్ కాఫర్ డ్యామ్ ద్వారా మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాను. ఎగ్జాక్ట్గా మీరు చూస్తే ఆ పచ్చగా కనపడే కొండ, ఆ కొండ నుంచి ప్యారలల్గా డయాఫామ్ వాల్ వస్తుంది, అంటే ECRF వస్తుంది దానిపైన. ఇది అప్పర్ కాఫర్ డ్యామ్, అది లోయర్ కాఫర్ డ్యామ్. వాటర్ పోనీయకుండా, వాటర్ రానియకుండా మధ్యలో ప్రొటెక్ట్ చేసి డయాఫామ్ వాల్ని కాపాడుతూ అదే మరి దానిపైన ECRF డ్యామ్ కట్టి ఫుల్ ఫ్లడ్జ్డ్గా నీళ్లు నిలబెడితే ఈ నీళ్లన్నీ తిరిగి అక్కడికి వెళ్ళి ఏ స్పిల్వే ఉందో ఆ స్పిల్వే ద్వారా డిశ్చార్జ్ అవుతాయి. అది కానప్పుడు సర్ప్లస్ వేర్ కూడా అవతల సైడ్ ఉంది, అందులో నుంచి నీళ్లన్నీ వెళతాయి. ఇది ప్రాజెక్ట్ యొక్క ప్రొఫైల్. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ గైడ్ బండ్ కట్టారు. గైడ్ బండ్ ఎందుకు కట్టారంటే ఈ నీళ్లు పోయినప్పుడు ఇక్కడి నుంచి కానీ దూకి స్పిల్వే పక్కనే కానీ పోతే ఆ ప్రెషర్ ఎక్కువై స్పిల్వే కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ వాటర్ మొత్తం ఇటు తిరిగి అక్కడికి వెళ్ళి డిశ్చార్జ్ అంతా స్పిల్వేలో కావాలి, లేకపోతే సర్ప్లస్ వేర్ ఏదవుతుందో అక్కడి నుంచి వెళుతుంది. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రివర్ ఇది, నది ఒరిజినల్గా నది ఇది. ఈ నది డైవర్షన్, టోటల్గా నదిని డైవర్షన్ చేశారు. మ్యాక్సిమం ఫ్లడ్లో 50 లక్షల క్యూసిక్స్ వస్తుందని పెట్టుకున్నాం. ఇది కట్టిన తర్వాత 22 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ మొన్న 2020లో వచ్చింది. ఈరోజు మొన్న 2020లో 22 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఇక్కడ ఇంకొక పక్కన చూస్తే మీకు అక్కడ కనపడే కొండ, అక్కడ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. ఆ కొట్టారు చూడండి, అక్కడ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా పవర్ జనరేషన్ అయ్యి వాటర్ డిశ్చార్జ్ అయితే మళ్ళా రివర్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా. ఇప్పుడు మెయిన్గా మీకు అర్థం కావాల్సింది స్పిల్వే మీరు చూశారు, ఇక్కడ అప్పర్ కాఫర్ డ్యామ్ మీరు చూశారు, లోయర్ కాఫర్ డ్యామ్ అక్కడ ఉంది. ఈ కొండ నుంచి స్ట్రైట్గా అక్కడ వరకు మొత్తం 1396 అడుగులతో మీటర్లు అనుకుంటా మీటర్లతో అక్కడ ECRF డ్యామ్ వస్తుంది. దాని కిందన డయాఫామ్ వాల్ కట్టారు. ఇప్పుడు కట్టిన తర్వాత ఈరోజు ఇవన్నీ అయినాయి. ఇది కానీ 19 ఏప్రిల్ నేను అధికారం పోయిన తర్వాత ఇవన్నీ రెడీ అయినాయి, అవి కూడా రెడీ అయినాయి. కొన్ని గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపులు ఫిలప్ చేసే సమయంలో కాంట్రాక్టర్ని మార్చారు, ఇంజనీర్లు మార్చారు. 18 నెలలు అయింది, వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చినప్పుడు ఈ నీళ్లన్నీ పోయి అక్కడ లోయర్ కాఫర్ డ్యామ్ ఉంది, ఆ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు ఈ పక్క వచ్చి ఈ యొక్క ఉద్రిక్తో ఈ పక్క నీళ్లు రావడం, ఈ పక్క లేపడం, ఈ పక్క వెళ్ళిపోవడం. ఆ విండ్ బట్టి ఎప్పుడు నీళ్లు ఎట్టబోతాయంటే ఎక్కడ పల్లం ఉంటే అక్కడ గుచ్చకపోతాయి, అక్కడి నుంచి మట్టి లేపేస్తాయి. మెట్టు లేపి దానికి ఓన్ కోర్స్ ఆఫ్ ఇది తయారు చేసుకుని మెట్టనే వేస్తుంది, లేకుంటే మొత్తం కోసుకొని వెళ్ళిపోతుంది. అదే జరిగింది ఇక్కడ. ఒక సుడిగుండం తయారైంది, ఆ సుడిగుండంలో ఆ నీళ్లు ఇటు రావడం, ఇక్కడ మట్టి అంతా ఇసుకంతా కొట్టడం, ఇసుక మెట్లేయడం, అది లాక్కెళ్ళడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు డయాఫామ్ వాల్ అక్కడ ఉండేది దెబ్బతిరింది. బ్రీఫ్గా ఇది జరిగిన పరిస్థితులు ఇక్కడ. ఇప్పుడు దాని మీద ఏంటి కాఫర్ డ్యామ్ అయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నీళ్ళన్నీ ఇటే పోతాయి. ఇంకా 41.15 కట్టిన 45.75 కట్టిన సేమ్ ఇంపాక్ట్, దాంట్లో ఇంపాక్ట్లో తేడా లేదు. ఇంకా ఇక్కడికి నీళ్ళు వచ్చి కొడితే ఈ నీళ్లు ముంపు ఎక్కడికి పోతుందో అక్కడికి పోతుంది. ఇప్పుడు కొట్టింది మొన్న, ఇదే కొడుతుంది రేపు కూడా. రేపు 40 లక్షల
లేకపోతే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తే ఇది బలపరచుకోకపోతే మళ్ళీ కొట్టుకోబోతుంది. ఇది వేరే మార్గాలు లేవు. ఈరోజు కొత్తగా కొన్ని రంగాలు తీస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక్కడికి వచ్చి మాట్లాడి నేను మాట్లాడతా. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. 45.74 మీటర్లు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ మనం పెడతాం. నువ్వు ఉన్నట్టు 41.15 అంటే నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దీనివల్ల 60-70 టీఎంసీ నీళ్ళే ఉంటాయి. ఎవడి కోసం ఇది? దేనికోసం ఇది? స్పిల్వే అయిపోయింది. ఎంత వాటర్ వచ్చినా పడడానికి మొత్తం కాంక్రీట్ అయిపోయింది. అక్కడ క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ కాఫర్ డ్యాములు అయిపోయినాయి. అక్కడ కాఫర్ డ్యామ్ అయింది. నీ చేతగాని అసమర్థత వల్ల ఈరోజు డయాఫామ్ వాల్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ డయాఫామ్ వాల్ నాశనం కావాలంటే దీనికి లీకేజ్ అవుతుంది. ముందు ఇది లీకేజ్ అరెస్ట్ చేయాలి. అవతల నుంచి నీళ్ళు రాకుండా చూసుకోవాలి. ఇది లీకేజ్ అరెస్ట్ చేసి అది చేసి డయాఫామ్ వాల్ స్టేజ్ ఏంటో అసెస్ చేయాలి. కొత్తది కట్టాలన్నా రిపేర్ చేస్తారా? రిపేర్ చేస్తే బావర్ వీళ్ళు చెప్తున్నారు మీరు రిపేర్ చేస్తే 85 మీటర్లు లోపలికి వెళ్ళాలి. మేము అక్కడెక్కడ పోయిందని మీరు అంటున్నారు. రేపు మేము ఆ స్టేజ్లో కరెక్ట్గా మీరు రెక్టిఫికేషన్ చేసింది కరెక్ట్ అవుతుందా లేదా మాకు తెలియదు. దానికి మేము గ్యారంటీ ఇవ్వలేము. అంటే 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడితే పనికి గ్యారంటీ లేదు. నువ్వు ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు వృధా. ఇది సున్నితమైన ప్రాజెక్టు, అదే సమయంలో డేంజరస్ ప్రాజెక్టు. 50 లక్షల క్యూసిక్స్ వాటర్ వచ్చే ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడ లేదు. చైనాలో ఉంది 3 గజెస్. దాని తర్వాత అంత ఉధృతంగా వచ్చే ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మొత్తం అడవులు ఇక్కడ బస్తర్ ఇవంతా అడవులే. అక్కడి నుంచి మొత్తం వర్షం పడితే ఛత్తీస్గఢ్ వరకు ఈ కొండల్లో వాగుల్లో వంకల్లో వచ్చి అంతా వస్తుంది ఇక్కడికి. అలాంటప్పుడు దీన్ని